ఏం లేదు కాంగ్రెస్ పని, ఉచిత హామీలు ఉన్నాయి ఏం లేవు. మరి ఉచిత హామీలు మంచిదే కాదు, మంచిదే ఏం అమలు ఏమవుతున్నాయి? ఫ్రీ బస్సు ఆడలు కొట్టుకొని ఆర్డర్లు ఒక 6,000 మిగులుతుంటే మీ ఇప్పుడు ఈ మొగోళ్ళు గుల్లుకుంటా అన్నట్టు వాళ్ళకి నెలకు 6,000 మిగులుతుంటే ఎవడు తిరిగిండు బస్సులు అలా? ఇంతగానే అవసరమా అప్పుడు బస్సులు తిరగడు? బస్సులు రాని విషయాలు కూడా తిరుగుతారు, అంతేనా? పనికి రాని విషయాలు బస్సులే, అంతేనా? పనికి వచ్చే విషయానికి బస్సులు కావాలి, అంతేనా? తులం బంగారం ఎడబా, తులం బంగారం రేవంత్ రెడ్డి జేబులో ఉంది. ఏ మీకు ఇచ్చిండట్లేవా మీరే అంత? కళ్యాణ లక్ష్మి ఇప్పటికి ఒక్కరికి లేదు, కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన కళ్యాణ లక్ష్మి పాస్ అయినా మొన్న 3-2 పాస్ అయితే మా ఊరికి ఇచ్చారు. దాంతో పాటు తులం బంగారం అన్నాడు, తులం బంగారం ఎక్కడిది? 2500 మహిళలకు ఇచ్చింది, ఏం లేదు ఒక్కటి కూడా. 2500 మహిళలకు ఏవి లేవు సార్, ఏవి లేవు. ఎక్కడికి కరెంట్ ఒకటి ఫ్రీ అన్నాడు, అది కరెంట్ ఒకటి, ఇదేంటి బస్ ఒకటి, అంత తప్ప ఇంకోటి ఆయన చేసింది ఏం లేదు. ఉద్యోగాలు కూడా ఇస్తాడు, ఉద్యోగాలే తెలంగాణ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ చేసింది బాగా చేసింది, అంతేనా? ఇప్పుడు రైతుల పరిస్థితి ఎట్లుంది మీరు? రైతుల పరిస్థితి ఏముంది? రైతుల పరిస్థితి 500 ఇస్తానంటే బోనస్ ఎక్కడ పోయింది? 500 బోనస్ ఆయన జేబుల్లో ఉంది ఇప్పుడు, అంతేనా? అన్ని ఆయన జేబుల్లో ఉన్నాయి మొత్తం. మరి ఆయన ఏకంగా మీరు 2500 కూడా ఇస్తలేరంటారు? రాహుల్ గాంధీ ఏమో వచ్చి మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఇస్తున్నది ఇక్కడ తెలంగాణలో అంటాడు. ఎవరికి ఇస్తున్నట్టు ఇస్తే ఒకరికి కాకపోతే ఇంకోనికైనా ఇచ్చినట్టు కనబడుతుంటుంది కదా. అట్లా మీరు గిట్లా దీన్ని అబద్ధం ఆడతారు. మాకేం అవసరం? మాకు ఏ కూడా ఇయ్యాడు, మాకు ఏను కూడా ఇయ్యాడు. చెప్పి పెద్ద ఏమంటున్నావు, ఫ్రీ బస్ ఎట్లా ఉన్నది? ఫ్రీ బస్ మామూలు పెద్దలకి ఎందుకు? ఎందుక మేము పైసలు పెట్టినాము రావాలి, వీళ్ళు పైసలు లేని వీళ్ళు చూస్తుంటే పని ఉన్నా పోకనే ఆడేవాళ్ళు మా పనులు ఖరాబ్ అవుతున్నాయి. మాకు ఫ్రీ బస్ ఉన్నది, మేము పోతాం వస్తాం, మేము హైదరాబాద్ పోతాం వస్తాం, హైదరాబాద్ చూస్తాం, ఇటు బొంబాయి పోతాం, మాకేమో పైసలు పెట్టేది ఉందా జీవులకి? పోవాలి చూసుకోవాలి మగోని నాడు కూసో లేనివాడు, మేమే సిటీలో ఇడివాం, ఏమియ్యం ఏమో నువ్వు పైసలు పెట్టేవాటి నువ్వు ఇచ్చావా? గవర్నమెంట్ ఇచ్చేది గవర్నమెంట్ కొడతానా? అవి అన్నమాన పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా తిడతారు కదా, మాకు ఫ్రీ బస్ పెట్టి కొట్టుకున్న పరిస్థితులు ఉన్నాయని వాళ్ళు తిడతారు. అదే నేను అంటున్నా కదా, అదే పరిస్థితి, అంతేనా? మరి నువ్వు ఎప్పుడన్నా ఎక్కినావా బస్? ఆగో నిన్న వీడికి శురారంభ పోతే పైసలు పెట్టుకొని పోతే పట్టుకొని వెళ్ళేవాడు యాస్టాక్ వచ్చి వాళ్ళు సెంట్రల్ గారిని, అంతేనా? ఇప్పుడు ఎట్లా మరి కాంగ్రెస్ ఎట్టున్నది వచ్చినాక? కాంగ్రెస్ నమ్మకం లేదా? కాంగ్రెస్ ఏమైనా నమ్మకం లేదు. ఏం చేస్తాం ఇప్పుడు? 5 ఏళ్ళ దాకా మెడకాలి, ఏది చేసినా సంసారం 5 ఏళ్ళ దాకా గడపాలి, గడపాలి. నమ్మరు మీరు? ఎందుకు నమ్మరా? మోసాలు చేసిండు కదా, వాళ్ళు మంచిగా చెప్తారు. అట్లా ఒకటి కూడా అది లేదు, బస్సు పెట్టిండు, బస్సు మమ్మల్ని చంపడానికి పెట్టిండు. ఇది ఇంకోటి కరెంట్ మాత్రం ఒకటి, ఇది మరి గ్యాస్ 500 వస్తుంది. లేదు లేదు లేదు, 10-11 మీ పిల్లలకు 30,000 ఉద్యోగాలు ఇచ్చిండు కదా? ఇచ్చిండు. ఎవరికి ఒక్క మనిషి కూడా వచ్చినాడు చూపెట్టు, ఒక పెన్షన్ ముసలిలకు ఒక పెన్షన్ వచ్చినాడు చూపెట్టు. ఆయన 200 నుంచి 2000 దాకా చేసాడు. మరి కేసీఆర్ మరి ఇప్పుడు ఈయన వచ్చి 4000 చేస్తా అన్నాడు కదా, మంచిదే కదా? అది చేస్తాడు, అటు పెట్టి ఇటు పెట్టి కడుపుకుంటాడు, ఇక మరి సంఖ్య వేసుకుంటాడు అయిపోతుంది. మొత్తానికి ఇట్లున్నది పరిస్థితి తెలంగాణ, పరిస్థితి మంచిగా లేదు, చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. మరి మీరే కదా, నీళ్ళకు నీళ్ళకు పెద్ద ఘోరం అవుతుంది ఇప్పుడు, మంచి నీళ్ళకు కూడా పెద్ద ఘోరం అయిపోతుంది. మంచి నీళ్ళు కూడా లేవు, మంచి నీళ్ళు కూడా వస్తారు ఇప్పుడు ఎక్కిన మిషన్ బైరాధ వేస్ట్. మొత్తం 100,000 తిన్నాడు కేసీఆర్ అంటారు. ఏమి తిన్నాడో, తిన్నడో పిన్నడో ప్రజలను అయితే మంచిగా చేసాడు, తెలంగాణ తెచ్చాడు. తెలంగాణ తెచ్చింది నువ్వు కేసీఆర్ అంటాను కాదు, రేవంత్ రెడ్డి నేను తెచ్చిన అంటాడు. మా కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేసింది, మీ ఎందు తెచ్చినావు? అది ఏ ఒక్క పని చెప్పమానని రేవంత్ రెడ్డి ఒక్క పని చెప్పమని ఇది చేసిన అని ఏం చేసిండో ప్రజలకు ఏం చేసాడు? ఉద్యోగాలు కూడా ఇవ్వలే, ఏది లేదు ఉద్యోగాలు లేదు, మనోరాళ్ళకు ఇళ్ళకాళ్ళకి ఏది లేదు. ఏది మొత్తం కేసీఆర్ కిట్ అవన్నీ వచ్చేది అప్పుడు, ఇప్పుడు వస్తున్నా వస్తుంది. ఇక ఆయన పెట్టిన పదం కదా, ఇక ఒడ్లు మంచి కొంటారా? అట్లకు బాధ అవుతుంది కదే బాధ. ఇప్పుడు నేను చెట్టుపల్లి నుంచి వీడికి వచ్చిన, నేను అడిగా వాసాను, అడిగి జంగల్ ఎదురుతా. ఇక నాకు కూడా పరిస్థితి, మాకు జీతాలు కూడా సరిగా, జీతాలు కూడా ఇప్పుడు ఎత్తలేరు, ఇబ్బంది ఉంది. సరేనా మరి.